వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క నామామృత వృష్టిలో 84వ నామం ఓం యజ్ఞయోర్వీ సముద్ధర్త్రే నమః. యజ్ఞయోర్వీ సముద్ధత్త అనంటే యజ్ఞార్హమైనటువంటి ఈ భూమిని అగాధ జలరాశి నుంచి హిరణ్య అక్షుణ్ణి సంహరించి ఉద్ధరించినటువంటి వాడు అంటే యజ్ఞములు భూమిపైన చేస్తేనే అవి పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని ఇస్తాయి. కనుక ఇలా కాకుండా యజ్ఞములు కనుక చెయ్యాలి అని అనుకుంటే ఆ యజ్ఞములు ఫలవంతము కావు. ఎందుకంటే రావణాసురుడు అని త్రేతాయుగంలో ఉండేటువంటి రాక్షసుడు, ఆ రావణాసురుడికి ఒక జ్ఞాతి ఉన్నాడు, వాడు మైరావణుడు అని చెప్పి. ఆ మైరావణుడు రావణాసురుడిని శ్రీ మహావిష్ణువు సంహరించాడు కనుక నేను యజ్ఞములన్నీ భూమిపై చేస్తే ఫలించవేమో, పాతాళలోకంలో చేద్దామని చెప్పి ఈ మైరావణుడు అనేటువంటి వాడు పాతాళలోకంలో యజ్ఞం చేయటం ప్రారంభించాట. పాతాళలోకంలో యజ్ఞం ఎప్పటికీ పరిపూర్ణం కాదు, కనుక వెంటనే శ్రీహరి వచ్చి ఆయన్ని సంహరించడం అనేటువంటి జరిగింది. కనుక యజ్ఞార్హమైనటువంటి భూమి అటు అసురులకైనా ఇటు సురులకైనా ఫలాన్ని అనుగ్రహింపజేసేటువంటిది కేవలము భూమి యొక్క ఆకర్షణ శక్తి వల్లే. కనుక యజ్ఞయోర్వి సముద్ధత్రే నమః అని ఆయన్ని కనుక మనం స్మరిస్తే ఈ భూమిపైన పవిత్రమైన భావాలతో మనం ఆముష్మికమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి భాగ్యం ఏర్పడుతుంది. కొంతమంది ఈ భూమిపైన ప్రతి కణాన్ని కూడా శ్రీ మహావిష్ణు స్వరూపంగానే భావన చేస్తారు. ఒక ఋషీశ్వరుణ్ణి ఒక రాజసైన్యం ఒక ధూర్తుడైన దొంగ అనుకుని రాళ్లతో కొడుతూ ఉంటే అవన్నీ కూడా రాళ్ళు పూలగా మారిపోయేట. ఎందుకంటే ఆ ఋషి వేసేటువంటి రాజసైనికుల చేతుల నుంచి వచ్చేటువంటి ఆ ప్రతి రాయిని కూడా అయ్యో సాలగ్రామ శిలారూపంలో విష్ణువు నన్ను అనుగ్రహిస్తున్నాడు అని అనుకున్నట్ట. కనుక ఆ ప్రతి రాయి కూడా సాలగ్రామం అయిపోయింది. సాలగ్రామం అంటే శ్రీ మహావిష్ణు స్వరూపం అయిపోయింది. శ్రీ మహావిష్ణు స్వరూపం అయితే అది ఎప్పుడూ కూడా భక్తుని శిక్షించేది కాదు, కనుక అది రక్షించేది. కనుక ప్రతి రాయి కూడా ఈ భూమిపై ఉండేటువంటిది అది యజ్ఞములో ఉండేటువంటి పరమ పవిత్రమైన ద్రవ్యముగా మారి ఒక పుష్పము యొక్క సౌందర్యంతో బాగా వచ్చి అతని యొక్క దేహాన్ని తాకిందిట. అప్పుడు రాజుగారు అయ్యో మహర్షి నిన్ను అపార్థం చేసుకున్నాను అని చెప్పి ఆయనకి పాదాల మీద పడి సాష్టాంగపడ్డాడు అని మనం స్కాంద పురాణంలో చెప్పుకుంటూ ఉన్నాం. కనుక ఈ భూమిపైన తపోయజ్ఞం చేసేటువంటి వాడు, జ్ఞానయజ్ఞం చేసేటువంటి వాడు, ఈ కర్మకాండను ఆచరించేటువంటి వాడు ఎప్పుడూ కూడా వాడు ఉద్ధరింపబడుతూ ఉన్నాడు. వాడు ఏదో రూపంలో కష్టాన్ని తాత్కాలికంగా పొందినా తర్వాత అది శాశ్వతమైనటువంటి మహాఫలాన్ని పొందేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ భూమిని పాలించేటువంటి దాన్ని కూడా ఒక యజ్ఞముగా చేశాడు పృథు చక్రవర్తి. అందుకే పృథు కళత్రశ్రీయో దరిద్ర మధ్య కలితాశ్చ అని అన్నారు. పృథు చక్రవర్తి రాజ్యం అంతా కూడా చాలా గొప్పగా ఉందని మీరు అనుకుంటున్నారండి అన్నారు కవి. దరిద్రం కూడా ఉంది అన్నాడు. ఎక్కడయ్యా ఉంటుంది పృథు చక్రవర్తి గొప్ప యజ్ఞాన్ని ఆ శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావన చేసి ఆచరించి ధర్మాత్ముడిగా నిలబడ్డాడు కదా అంటే వారి యొక్క స్త్రీల యందు మధ్యభాగము చాలా ఉందా లేదా అన్నట్టుగా అయిపోయింది. అంటే దారిద్ర్యము స్త్రీల యొక్క నడుము భాగాన్ని ఆశ్రయించింది అని అంటే బాగా సన్నని నడుము కలిగినటువంటి స్త్రీ సంతాన భాగ్యాన్ని భర్తకి ఇవ్వగలిగినటువంటిది. కనుక పృథుకళత్ర స్త్రీయము అని అంటే పృథుకళత్ర స్త్రీలు చాలా సౌందర్యవతులు, దారిద్ర్యము వారి యొక్క నడుము దగ్గర మాత్రమే ఉన్నది అని అంటే ఎక్కడా దరిద్రం అనేటువంటిది లేదు, తర్వాత సంతాన భాగ్యం కలుగుతుంది, అది సత్సంతానం అవుతుంది అని చెప్పడం. కనుక ఈ భూమిని అంతా కూడా ఒక యజ్ఞభూమిగా చేసేసినటువంటి వాడు ఈ శ్వేతవరాహ కల్పంలో శ్రీ మహావిష్ణువు వరాహవదనుడైనటువంటి హరి. కనుక ఓం యజ్ఞీయోర్వి సముద్ధర్త్రే నమః అని చెప్పి యజ్ఞస్వరూపమైనటువంటి ఈ యొక్క భూమిని ఉద్ధరించినటువంటి వాడు, యజ్ఞార్హమైనటువంటి ఈ భూమిని ఉద్ధరించినటువంటి వాడు, యజ్ఞముల కోసం ఈ భూమిని ఉద్ధరించినటువంటి వాడు అయినటువంటి ఆ వరాహవదను అయిన హరిని ఆశ్రయించేందుకు మనకు గొప్ప ఆలంబనంగా ఉండేటువంటి నామం
పరమ పవిత్రమైనటువంటి నామం. ఈ నామాన్ని ఎవరైతే చక్కగా పట్టుకుంటారో వాళ్ళు శ్రీ మహావిష్ణువు యొక్క కటాక్షాన్ని పరిపూర్ణంగా పొందుతారు. అత్యంత పవిత్రమైనటువంటివి, యజ్ఞములో ఉచ్చరించేటువంటి వేదమంత్రములతో సమానమైనటువంటి మహిమాన్వితమైనటువంటివి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామములు. సమస్తమైన జన్మ జన్మార్జితమైనటువంటి పాపములను తొలగించేటువంటివి. అటువంటి శ్రీనివాస పరబ్రహ్మము యొక్క దివ్య నామామృతములో 85వ నామం ఓం లీలాక్రోడాయ నమః. పూర్వం హిరణ్యకశిపుడు అనేటువంటి రాక్షసుడు, హిరణ్యాక్షుడు అనేటువంటి వాళ్ళు సనక సనందనుల యొక్క శాపము చేత జయ విజయులు ఇక్కడ భూమిపై ఉదయించారు. ఇక్కడ భూమిపై అవతరించినటువంటి వాళ్ళు మహా పవిత్ర స్వరూపులు, ఋషులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా వీళ్ళు బాధించారు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. అయితే వీళ్ళకి ఎప్పుడూ కూడా హాని లేకుండా లేదు. ఎందుకంటే ఈ రాక్షసులుగా వచ్చి అధర్మవర్తనలు అయ్యారు కనుక వీళ్ళు, వీళ్ళని శిక్షించడానికి శ్రీహరి స్వయంగా వచ్చాడు. అప్పుడు ఆయన హిరణ్య అక్షుడనేటువంటి వాడిని సంహరించడం కోసం అని చెప్పి లీలగా ఒక వరాహ రూపాన్ని పొందాడు. అందుకే ఓం లీలా క్రోడాయ నమః. స్వామి ఒకవేళ వరాహ రూపాన్ని పొందకపోతే ఆ రాక్షసుని సంహరించలేడేమో అని అనుకోకూడదు. ఆయన ఒక విలాసంగా సమస్త లోకంలో ఉండేటువంటి అన్ని ప్రాణులు నా స్వరూపములే అని తెలియజేయటానికి ఒక గొప్ప వరాహ రూపాన్ని ఆయన పొందాడు. ఆ వరాహ రూపాన్ని భావన చేసిన దాని పవిత్రమైన చరిత్రను మనం తలుచుకున్నా మనం ఎటువంటి ఆపదను దగ్గరికి కూడా రానంతటి స్థితిలోకి వెళ్ళిపోతాం. పూర్వం పోతన మహాకవి గారు ఆయన రాజన్యులకి ఎవరికి కూడా అల్పులైనటువంటి వాళ్ళు, గర్వ సన్మత్తులైనటువంటి వాళ్ళకి నేను ఎప్పుడూ కూడా ఇవ్వను నా కావ్యాన్ని, భాగవతాన్ని ఆ శ్రీహరికే నేను అంకితం చేస్తాను అని పరమరామ భక్తుడైనటువంటి ఆయన కృష్ణ చరిత్రంతో పరిపూర్ణమయ్యేటువంటి భాగవత రచన చేస్తున్నాడు. ఇది ఒక రాజన్యుడు ఒక ప్రాంతాన్ని పరిపాలించేటువంటి ఆయనకి తెలిసి రాజులు మత్తుల వాళ్ళని తిడతాడా ఈయన, రాజులు గొప్పవాళ్లే, రాజుల వల్ల కదా ఈ భూమిలో ఉండేటువంటి వాళ్ళంతా శాంతిని పొందుతున్నారు, మమ్మల్ని తిడతాడా ఈ తుచ్చులు భ్రష్టులు అని చెప్పి అల్పులు అని చెప్పి అంటాడా. శ్రీ మహావిష్ణువే గొప్ప రాజన్యుడా, వేదం ఆయన్ని కీర్తిస్తోంది కాబట్టి రాజాధి రాజాయే ప్రసహ్యే సాహిని అని చెప్పి ఆయన్ని గొప్ప అనుకుంటున్నారు. కానీ నా విష్ణు పృథివీపతి అని కూడా చెప్తోంది కదా, విష్ణువంశ లేనటువంటి వాడు ఈ ధరణి పైన పాలన చేసేటువంటి అర్హత లేదు, కలగదు అని చెప్పి చెప్తోంది కదా. కాబట్టి నేను కూడా విష్ణు స్వరూపుణ్ణే, నేను కూడా ఆయన్ని బెదిరించి లేకపోతే ఆయన్ని శిక్షించి నేను ఆయన నుంచి ఆ భాగవతాన్ని నేను నాదిగా చేసుకుంటాను, అంకితం పుచ్చేసుకుంటాను అని చెప్పి కొంత సైన్యాన్ని వెంట తీసుకొచ్చాట. అయితే ఆయన ఊహించినటువంటి ఒక తెల్ల వరాహం ఒకటి పోతన గారి ఇంటి ముందు ఉందిట, దాన్ని దర్శించాడు. పంది అంటే మనం ఈ బయట ప్రాంతాల్లో బురదగుంటల్లో చేసేటువంటిది కాదు, అడవి పంది అని ఉంటుంది. అది చాలా విలక్షణమైనటువంటిది, దాన్ని కొట్టడం అంత సామాన్యమైనటువంటి అంశం కాదు. ఎందుకంటే కన్నం రాయగలిగేవాడే కవి, పందిని కొట్టేవాడే బొంటు అంటే ఈ ఊర పందిని కొట్టేటువంటి వాడు కాదు. కంద పద్యాల్లో అనేకమైన విధాలు ఉన్నాయి. దాని రచన చిన్నదిగా ఉన్నా రచన చేయటం, ధారణ చేయటం చాలా కష్టం. అదేవిధంగా ఈ యొక్క పంది ఎవరైనా బాణప్రహారం చేసినా శూలప్రహారం చేసినా చాలా అవలీలగా శరీరాన్ని మలుచుకుని దాని నుంచి తప్పించుకోగలిగిన శక్తి కలిగింది. అటువంటి శ్వేత వరాహం అక్కడ ఉంటే దాన్ని చూసి అయ్యో పాపం పోతన కవి, ఈయన శిక్షింపబడతాడు అని చెప్పి వెనక భాగం నుంచి వెళ్ళి ఆయనను రక్షించాలని చెప్పి, అయ్యా నీ ఇంటి ముందు ఒక వరాహం ఉన్నది, ఇక్కడి నుంచి వచ్చే నీకు మంచి గృహాన్ని నేను ఇస్తాను, నువ్వు నా కావ్యం ఒక్కపోయినా పర్వాలేదు నేను ఉచితంగా ఇస్తాను అంటే, రాజా నువ్వు ఎంత అదృష్టవంతుడు, నేను ఇప్పుడే ఇదిగో యజ్ఞవరాహస్వామి వృత్తాంతం రాస్తున్నా, ఆ శ్వేత వరాహస్వామి నా వాకిట ముందు ఉండి కాపలా కాస్తూ ఉంటే రచన చేసేటువంటి నేను చూడలేకపోయానయ్యా, నువ్వు చూసావు నువ్వెంత భాగ్యవంతుడివే అని చెప్పి ప్రస్తుతించి ఆ మహావరాహ స్వరూపుణ్ణి చూడటానికి ఇంట్లోంచి గబగబా బయటికి పరిగెత్తుకొచ్చాట. ఇంకెందుకు ఆయన యొక్క అవతారము అక్కడ ఉండటం ప్రయోజనం? ఇప్పుడు రాజే హృదయంలో ఆర్తిని ఆయన కలిగించేశాడు కదా తన స్వరూప సందర్శనం చేత, వెంటనే ఆయన మాయమైపోయాడు. కనుక
పోతన మహాకవి వాకిట నిలబడి కాపలా కాసినటువంటి వాడు ఆ యజ్ఞవరాహ స్వామి. అంటే మనం లీలా క్రోడాయ నమః స్వేచ్ఛగా ఒక వరాహ రూపాన్ని ధరించినటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణ అని చెప్పి మనం ఆయన్ని కీర్తిస్తే చాలు, మనకి ఆయన సంరక్షకుడై ఎప్పుడూ ఆయన మనల్ని పరిరక్షిస్తూ ఉంటాడు. కనుక కూలిన చోట గొట్టుబడి, కుందిన చోట మహాజ్వరాదులం, ప్రేలిన చోట సర్పముఖ పీడలు, నందిన చోట ఆర్తులై విష్ణున్ భవదూరిన్. మనం ఆర్తులై ఆ విష్ణువుని, ఈ సంసార దుఃఖాన్ని దూరం చేసేవాడిని మనం పేర్కొంటే యముని బాధలు కూడా మనకు ఉండవు అని చెప్పి చెప్పారు. కనుక ఓం లీలా క్రోడాయ నమః అనేటువంటి నామాన్ని మనం ఆశ్రయించి సర్వకాలాలయందు, సర్వదేశాలయందు సర్వమైనటువంటి విధముల దుఃఖములను కూడా మనం దూరం చేసుకుందాం. శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య కటాక్షాన్ని పొందుదాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పవిత్ర నామామృతాల్లో మనం అమృతంలో ఉండేటువంటి బిందువుని ఆస్వాదిస్తూ ఉంటే హృదయం పరిపూర్ణమైపోతూ ఉంటుంది. 86వ నామం ఓం ప్రతాపవతే నమః. గొప్ప ప్రతాపం కలిగినటువంటి వాడు స్వామి. ఆయన ఏ అవతారం ఎత్తినా కూడా ఎంతటి వైభవముతో ఉంటాడు. దుష్ట క్షత్రియ నిగ్రహార్థం ఆయన ఒక బ్రాహ్మడిగా వచ్చినా అసలు ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అని చెప్పి లోకానికి చూపించినటువంటి వాడు ఆయన. ఒక రఘుకుల స్వామి అయితే అవలీలగా శివధనస్సును ఒక మదించినటువంటి ఏనుగు చెరుకుగా ఎలా విరిచేస్తుందో అలా విరిచేసినటువంటి వాడు శివధనస్సును ఆయన. అలాంటి మహానుభావుడు. అసలు 14,000 మంది రాక్షసుల్ని ఒక్క బాణం చేత నిర్జింపజేసినటువంటి వాడు. అసలు యుద్ధకాండలో రావణుడు ఎదురు పడితే ఆ రావణాసురుణ్ణి రథభంగం చేసి అంత సీతాదేవిని హరించి దుఃఖానికి ఆయన కారణభూతుడైన ఆయన్ని ఆ ధనుర్భంగం ఇత్యాదులు చేసిన తరువాత నువ్వు ఏమీ లేకుండా ఉన్నావు రావణ, రేపు వెళ్ళి రా, మళ్ళా రేపు వచ్చి నీ మనస్సు మారి నువ్వు శరణాగతి చేస్తే నేను రక్షిస్తాను అని అన్నాడు. అయ్యో, క్రూరుడైనటువంటి రాక్షసుని ఈరోజు జయించావు, రేపు జయించగలవో లేవో అని వానరులు అన్నట్ట. రాముడు వారు తన గొప్పతనాన్ని ఎప్పుడూ చెప్పుకోలేదు. ఆయన ఆత్మానం మానుషం మన్యే రామం సత్యపరాక్రమం, సత్యపరాక్రముడు ఆయన. తరువాత రోజు దశవదనుడైనటువంటి ఆ యొక్క దశకంఠుణ్ణి సంహరించేశాడు, అవలీలగా సంహరించేశాడు బ్రహ్మాస్త్రంతో. కనుక అంతటి ప్రతాపవంతుడు. ఇక కృష్ణావతారం ఆయన ఎత్తాడంటే బాల్యంలోనే ఎంతమంది రాక్షసుల్ని అవలీలగా సంహరించలేడు. ఓ తృణావర్తుణ్ణి, ఓ శకటాసురుణ్ణి, ఒక పూతనను, ఓ ధేనుకాసురుణ్ణి, అలాగే కాళీయ మర్దనం ఎలా చేశాడు ఆయన. ఓ పావును చూస్తే మనం హడిలిపోతామే. పసిపిల్లవాడే స్వామి ఆ పడగలపైన బాగా నృత్యాన్ని చేసి తన పాదముద్రలను వేసి విషం కక్కించి ఆ కాళీయుని యొక్క పత్తులంతా ప్రార్థిస్తే హాయిగా బతకవయ్యా అన్నట్టు. ఎలా హాయిగా బతుకుతానయ్యా, నీ వాహనం గరుడాళ్ళు వాళ్ళు నన్ను విడిచిపెడతాడా అని అంటే నా పాదముద్రలు ఉంటే చాలు, అవి మామూలు పాదముద్రలు కాదు, రేఖామయధ్వజ సుధా కలశాతపత్ర వజ్రాంగుశాంబురుహ కల్పక శంఖచక్రై భవ్యైర్ అలంకృత తలౌ పరతత్వచిహ్నై శ్రీవెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. పవిత్రమైనటువంటి రేఖలు, శంఖము, చక్రము, పద్మము ఇలాంటి ముద్రలతో ఉండేటువంటి ఆ పాదముద్రలు కనుక చూశాడంటే గరుడాళ్ళు వారిని నేను చేయడలే అన్నాడు. ఆ రమణక ద్వీపానికి వెళ్ళి మళ్ళా కాళీయుడు హాయిగా బతికాడు. అటువంటి పరాక్రమవంతుడు స్వామి. ఆయన ఆశ్రయించిన భక్తులను కూడా గొప్ప ప్రతాపవంతులుగా, ధీశాలులుగా, పరమ వైరాగ్యమూర్తులుగా తీర్చిదిద్దేటువంటి వాడు. అందుకే ఆయన దగ్గర ఉండేటువంటి లక్ష్మీదేవి, నా హృదయాన్ని ఇస్తున్నాను లక్ష్మీ అని చెప్పి ఎప్పుడైతే ఆయన్ని దామోదరుణ్ణి చేసిందో ఉదర పర్యంతం వైజయంతి వనమాలికి వేసిన తరువాత స్వామిని ఆశ్రయించిందో వక్షస్థలాన్ని ఇచ్చాడు. స్వామి, వక్షస్థలం మీద ఉంటే నాకు ఆనందం లేదు, నీ పాద సంవాహనం చేస్తే నాకు ఆనందం అని చెప్పి పాదాలను ఆశ్రయించింది. గరుడు తపస్సు చేశాడు. స్వామిని దాస్యం చేస్తాను అని చెప్పి నిత్యవాహనుడై ఉన్నాడు. అటువంటి గరుడాళ్ళవార్లు ఎప్పుడు స్వామి పాదముల చేత ఎప్పుడూ తొక్కబడుతూ ఉంటట. భక్త సంరక్షణ దీక్షతో తొందరగా వెళ్ళు గరుడా అని చెప్పి స్వామి బాగా తంతో ఉంటే ఆయన ఒళ్ళంతా కాయలు కాసిపోతుంట. ఆ
ఆ కాయను చూసుకుని అప్పా స్వామి ఎన్ని పాదముద్రల చేత నన్ను ఆదరించాడు అనుకుంటాడు. అంటే ఒక అమృతము తాగకుండానే శాశ్వతమైనటువంటి విష్ణు భక్తితో తపించినటువంటి వాడు వైరాగ్యవంతుడు. ఆ శేషుడు కానీ గరుడు కానీ ఇంకా విశ్వక్సేనుడు ఇత్యాదులందరూ కూడా. కనుక నిత్యముక్తులు అందరూ ఇలా తరించారు అని అంటే స్వామి ఎంత ప్రతాపవంతుడు, భక్తులలో ఎంత ఆత్మవిశ్వాసాన్ని పరమాత్మ విశ్వాసాన్ని తన యొక్క లీలల చేత కలిగిస్తూ ఉన్నాడు. స్వామి యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో అవి మన వంటివి అని అనుకోకూడదు. జన్మ కర్మచమే దివ్యం అన్నారు. ఆయన జన్మ కానీ ఆయన కర్మ కానీ రెండూ దివ్యమైనటువంటివి. కనుక అటువంటి గొప్ప ప్రతాపమూర్తి యొక్క జన్మ కర్మల్ని మనం స్మరిస్తే చాలు, మన యొక్క జన్మ చరితార్థమైపోతుంది. మానవుడు మాధవుని యొక్క శ్రీ పదాంబుజ భక్తిలో ఇహలోకంలో ధరిస్తాడు శాశ్వతమైనటువంటి ఆయన పదారవింద మకరంద సంసేవాశక్తిని వినటానికి మోక్షశ్రీని కరస్థం చేసుకుంటాడు. కనుక శ్రీనివాస పరబ్రహ్మం యొక్క దివ్య నామామృతమైనటువంటి ఓం ప్రతాపవాన్ అనేటువంటి నామాన్ని పట్టుకుంటే వాడికి ధృతి బాగా వచ్చేస్తుంది. ధైర్యం అనేటువంటిది ఏర్పడితే ధర్మం అనేటువంటిది బాగా చేయగలుగుతాడు. కనుక ధర్మము అనేటువంటిది ఆచరిస్తే మానవుడు స్వామికి ప్రీతిపాత్రుడు అవుతాడు. కనుక ప్రతాపవంతుడైనటువంటి స్వామి, సమస్త అసురభంజకుడైనటువంటి స్వామిని ఓం ప్రతాపవతే నమః అనేటువంటి నామామృతంతో పట్టుకునేటువంటి భక్తులు ఎప్పుడూ కూడా తరించిపోతూ ఉంటారు. అటువంటి తారక మంత్రమైనటువంటి ఓం ప్రతాపవతే నమః అనేటువంటి నామాన్ని స్మరిద్దాం. శ్రీనివాస పరబ్రహ్మము యొక్క దివ్య శ్రీచరణారవింద మరంద సంసేవాశక్తితో మానవ జన్మను చరితార్థం చేసుకుందాం.